హలో ఫ్రెండ్స్, ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి అలాగే వ్యూవర్స్ అందరికీ చాలా థ్యాంక్స్. ఈరోజు లంచ్ రెసిపీస్లో ఏమేమి ప్రిపేర్ చేసుకుంటున్నామో చూద్దాం. ముందుగా కుక్కర్లోకి రైస్ పోసుకొని వాటర్ పోసుకొని క్లీన్ చేసుకొని 1-2 చొప్పున వాటర్ పోసుకోవాలి. ఒక 15 నిమిషాలు పక్కన పెట్టుకుంటే రైస్ బాగా నాని మనకి రైస్ పొడిపొడిలాడుతూ బాగా వస్తుంది. కుక్కర్ మూత పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకుని 3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుందాం. రైస్ ప్రిపేర్ అయ్యేలోపు మనం ఈరోజు నిమ్మకాయ పప్పుచారు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. స్టవ్ ఆన్ చేసుకుని గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు వేసుకొని ఫ్రై చేసుకొని జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి వేసుకొని కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఎండుమిరపకాయలు కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయల్ని పొడవుగా కట్ చేసుకొని వేసుకుంటే చారులోకి టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే పచ్చిమిర్చి టమాటాని కట్ చేసుకొని వేసుకొని ఒకసారి వీటన్నింటినీ బాగా కలుపుకొని కొద్దిగా పసుపు వేసుకొని కలుపుకొని 2 నిమిషాలు మూత పెట్టుకొని ఉంచుకుందాం. టమాటాలు త్వరగా కుక్ అవుతాయి. 2 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి మిక్స్ చేసుకొని ముందుగా ఉడికించి పెట్టుకున్న పప్పుని ఇందులో వేసుకుందాం. పప్పులో నేను కొద్దిగా ఉప్పు పసుపు వేసుకొని ఉడికించి పెట్టుకున్నాను. ఇక్కడ తీసుకున్న 1 కప్పు పప్పుకి 2 కప్పుల వాటర్ పోసుకుంటున్నాను. మీరు ఇంకా పలచగా కావాలనుకుంటే వాటర్ యాడ్ చేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా వాటర్ పోసుకున్న తర్వాత టేస్ట్కు తగినట్లుగా సాల్ట్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని చారు మొత్తం బాగా మరిగే వరకు ఉంచుకుందాం. స్టవ్ని సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని మరిగించుకుందాం. ఈ చారు మరిగేలోపు మనం ఫ్రై రెడీ చేసుకుందాం. ఈరోజు బెండకాయ ఫ్రై చేస్తున్నాను. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత తాలింపు గింజలు వేసుకొని ఫ్రై చేసుకొని ఎండుమిరపకాయలు కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని 1-2 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు వేసుకొని కలుపుకుందాం. ఆనియన్స్ని ఎక్కువగా ఫ్రై చేసుకోవద్దు, ఎందుకంటే బెండకాయ ముక్కలు కూడా ఫ్రై అవ్వాలి కాబట్టి. ముందే ఫ్రై అయితే ఎక్కువగా మాడిపోతాయి. కొద్దిగా పసుపు వేసుకొని ముక్కలన్నింటినీ ఒకసారి కలుపుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుందాం. చూడండి, ఈ బెండకాయ ఫ్రై రెడీ అయ్యేలోపు ఒకసారి పప్పుచారు రెడీ అయినాయో లేదో చూద్దాం. చూడండి, బాగా తెల్లినాయి కదా. ఇప్పుడు చివరిగా కొత్తిమీర కట్ చేసుకొని వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పప్పుచారుని మనం పక్కన పెట్టుకుందాం. కొద్దిగా చల్లారిన తర్వాత నిమ్మకాయ పిండుకుందాం. బెండకాయ ముక్కల్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ జిగురు మొత్తం పోయిన తర్వాత సాల్ట్ యాడ్ చేసుకుందాం. ముందే సాల్ట్ వేయటం వల్ల ముక్కల్లో జిగురు ఎక్కువగా ఉంటుంది. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత వేసుకుంటే బాగుంటుంది. సాల్ట్ వేసుకొని ఇవి పూర్తిగా ఫ్రై అయ్యే వరకు వేయించుకుందాం. చూడండి, పప్పుచారు కొద్దిగా చల్లారినాయి కదా. ఇప్పుడు ఇందులో 1 నిమ్మకాయని కట్ చేసుకొని రసం పోసుకుందాం. నిమ్మకాయ పిండుకొని పక్కన పెట్టుకుందాం. చూసారు కదా, నిమ్మకాయ పప్పుచారు రెడీ. ఇప్పుడు మనం బెండకాయ ఫ్రైలో కారం వేసుకుందాం.
ముక్కలు బాగా ఫ్రై అయిన తర్వాత కారం వేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. సారీ ఫ్రెండ్స్, కారం వేసుకొని ఒకసారి కలుపుకొని చివరిగా కొద్దిగా కొబ్బరి వేసుకొని మిక్స్ చేసుకోవాలి. కొబ్బరి వేసుకోవటం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇంతే, చూసారు కదా ఫ్రై ఎంత ఈజీగా ప్రిపేర్ చేసేసుకున్నామో. చూడండి, ఇక్కడ మనకి కుక్కర్లో రైస్ కూడా రెడీ అయింది. చూడండి, పొడి పొడలాడుతూ వచ్చింది. 1-2 వాటర్ పోసుకొని పెట్టుకుంటే మనకి రైస్ బాగా పొడి పొడలాడుతూ వస్తుంది. క్రిస్పీస్ అన్నీ రెడీ అయినాయి కదా, ఇప్పుడు మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. ముందుగా రైస్ వడ్డించుకొని బెండకాయ ఫ్రై, అలాగే నిమ్మకాయ పప్పుచారు, ఇష్టమైతే ఏదైనా కొద్దిగా పికిల్, నెయ్యి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది కదా, నెయ్యి వేసుకొని చివరిగా పెరుగు పప్పుచారులోకి వడియాలుంటే టేస్ట్ చాలా బాగుంటుంది కదా. చూడండి ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకున్నామో. చూడండి, లంచ్ రెసిపీ రెడీ. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.